ఎలక్షన్ డైరీ 2024కు స్వాగతం. ఈరోజు గుంటూరు లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. గుంటూరు లోక్సభ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ నియోజకవర్గంలో 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ వరుసగా 2014, 2019లో 2 సార్లు ఘన విజయం సాధించింది. ఇక్కడ గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచి కొన్ని వ్యాపార కారణాల వలన ఈసారి బరిలో నుంచి తప్పుకున్నారు. తెదేప ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ సంఘసేవ తత్పరుడు అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల ఆశాజ్యోతిగా ఆవిష్కరించబడ్డారు. డాక్టర్ పెమ్మసానితో పోటీగా వైఎస్ఆర్సిపి నుండి ప్రస్తుత పొన్నూరు శాసనసభ్యుడు కిల్లారి వెంకటరోసయ్య ఉన్నారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుంచి జంగాల అజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తాడికొండ రిజర్వ్ నియోజకవర్గం, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు రిజర్వ్ నియోజకవర్గం, మంగళగిరి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాడిగొండ, పత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక ఈ గుంటూరు లోక్సభలో కొత్త రఘురామయ్య గారు 1957 నుండి 1977 వరకు వరుసగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా గెలుపొందారు. భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. తరువాత 1980, 1984, 1989లలో ఆచార్య ప్రొఫెసర్ ఎన్జి రంగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ లాల్ జాన్ బాషా యువకుడుగా 1991లో మొదటిసారి గెలుపొందారు. తరువాత తదనంతర కాలంలో 1999లో వైవి రావు గారు ఇక్కడ గెలుపొందడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒకసారి బలాబలాలని పరిశీలిద్దాం. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ తెదేప యువగళం నేత నారా లోకేష్ వైసీపీకి చెందిన మురుగుడు లావణ్యతో పోటీలో ఉన్నారు. మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు గారి కోడలు. ఇక్కడ దుగ్గిరాల మండలంలో పట్టు ఉన్న గుదిబండ వెంకటరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారటం కలిసి వచ్చే అంశం. మంగళగిరి పట్టణంలో నారా లోకేష్కు పట్టు బాగా పెరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం నారా లోకేష్కు ఈ మంగళగిరి అసెంబ్లీ స్థానంలో 40,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక తెనాలి శాసనసభ స్థానం, ఈ స్థానంలో జనసేన అగ్రనేత కూటమి అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు. ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే అయిన అన్నావత్తుని శివకుమార్తో తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో తెదేప ఎంపీ అభ్యర్థి ప్రభావం, ఆయనకు ఉన్న పరిచయాలు, సంబంధాల దృష్ట్యా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో జనసేన కూటమి అభ్యర్థికి నాదెండ్ల మనోహర్కి 20,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనాగా ఉంది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఈ స్థానంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కిల్లారు రోసయ్య ఈసారి ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా తెదేప సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర బరిలో ఉన్నారు. వరుసగా 5 సార్లు విజయం సాధించిన చరిత్ర ధూళిపాళ నరేంద్రది. వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ, అంటే అంబటి రాంబాబు గారి సోదరుడు, ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటరమణ చేరిక తెలుగుదేశం పార్టీకి పత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ స్థానాల్లో ఉపయోగపడనుంది. గత ఎన్నికల్లో జనసేన భాజపాలకు ఈ స్థానంలో దాదాపు 13,000 ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో కూటమికి 15,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం,
ఈ స్థానంలో వైసీపీ నుంచి పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెదేపాకు అనుకూలంగా మారారు. తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ స్థానంలో ఈసారి తెనాలి శ్రవణ్కు 10,000 మెజారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పత్తిపాడు అసెంబ్లీ స్థానం. పత్తిపాడు అసెంబ్లీ స్థానం అంటే గుంటూరు రాజకీయ భీష్ముడు మాకినేని పెదరత్తయ్య కంచుకోట. వరుసగా మాకినేని ఈ స్థానం నుంచి 5 సార్లు గెలుపొందారు. ఇక్కడ వైసీపీ నుంచి మాదిక సామాజిక వర్గానికి చెందిన బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాల సామాజిక వర్గానికి చెందిన మేకతోటి సుచరిత తాడికొండ నుండి బరిలోకి దిగారు. ఇక్కడ తెదేపా మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులను బరిలోకి దించారు. ఈ స్థానంలో గత ఎన్నికల్లో రావెల జనసేన అభ్యర్థిగా 25,000 ఓట్లను సాధించడం విశేషం. గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న రామాంజనేయులు ఈ స్థానంలో పట్టును సాధించారు. అసంతృప్తితో ఉన్న మేకతోటి డొక్కా మాణిక్య ప్రసాద్ వర్గాలు వైసీపీకి చేటు తెన్నున్నాయి. మాదిగి సామాజిక వర్గానికే తెదేపా సీటు కేటాయించింది. ఎంఆర్పిఎస్ జనసేన భాజపాల బలంతో రామాంజనేయులు 15,000 ఓట్ల తేడాతో ఈసారి గెలిచే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీ స్థానంలో మంత్రి విడుదల రజని వైసీపీ నుంచి తెదేపా అభ్యర్థిగా గళ్ళ మాధవి బరిలో ఉన్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఇద్దరు కలిపి సుమారు 25% వరకు ఉన్నారు. ఇక వైశ్య సామాజిక వర్గం ఇక్కడ వైసీపీపై కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. అమరావతి రాజధాని వ్యవహారంపై 3 ముక్కలాడతో గుంటూరు తన ప్రాభవాన్ని కోల్పోయింది అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఆర్థిక సామాజిక బలం కలిగిన గల్లా మాధవి విడుదల రజనికి చుక్కలు చూపించటం ఖాయం. మాకినేని, కోవిలిమూడి, తాడిశెట్టి లాంటి బలమైన నేతలు వెన్నుదన్నుగా గల్లా మాధవి విజయానికి రంగంలోకి దిగారు. ఇక్కడ కూడా లోక్సభ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని పట్ల ఉన్న క్రేజ్ మాధవి విజయానికి తోడ్పడుతుంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానంలో 10,000 మెజారిటీతో తెలుగుదేపా కూటమి అభ్యర్థి మాధవి గెలుపు అంచనాగా ఉంది. గుంటూరు ఈస్ట్. గత 2019 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఈ స్థానంలో 79,278 ఓట్లు రాగా గెలిచిన వైకాపా అభ్యర్థికి ముస్తాఫా మొహమ్మద్ షేక్కు 77,047 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థులకు వైకాపా అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు ఇక్కడ వచ్చాయి అని తెలుస్తోంది. ఈసారి వైసీపీ నుంచి నూర్ ఫతిమా బరిలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె ఆమె. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వాలీ రంగంలో ఉన్నారు. తెదేపా కూటమి అభ్యర్థిగా మొహమ్మద్ నాజర్ 2వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంపై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకమైన దృష్టిని సారించారు. ముస్లింలు అధిక శాతం ఉన్న ఈ నియోజకవర్గంలో వారి తరువాత కాపు వైశ్య సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఈ 2 సామాజిక వర్గాలు ప్రస్తుతం తెదేపా కూటమికి అధిక శాతం మొగ్గుగా ఉన్నాయి. తెదేపాలోకి తాడిశెట్టి సోదరుల రాక, గుంటూరు జడ్పీ చైర్మన్ రాక కొంత ఉభయ నియోజకవర్గాల్లో ఉపయోగపడే అంశం. 2 దశాబ్దాల తర్వాత ఇక్కడ తెదేపా జెండా ఎగురవేయటానికి అవకాశం బలంగా ఉంది. కనీసం 2,000 నుంచి 3,000 ఓట్ల తేడాతో
ఇక్కడ తేదీపా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక స్థానంలో తేదీపా గెలవగా 6 అసెంబ్లీ స్థానాల్లో వైకాపా గెలుపొందింది. అయితే ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు దిశగా తేదీపా కూటమి ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతమంతా విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తేదీపా తరపున పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపుపై భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో అసెంబ్లీల స్థానాల వారీగా తేదీపాకు కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీల విషయాన్ని పరిశీలిద్దాం. తాడికొండలో తెలుగుదేశం పార్టీకి 10,000 మెజారిటీ, మంగళగిరిలో నారా లోకేష్ బాబుకు 40,000 మెజారిటీ, పొన్నూరు అసెంబ్లీ స్థానంలో దూళ్ళపాల నరేంద్రకు 15,000 మెజారిటీ, తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు 20,000 మెజారిటీ, ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో తెలుగుదేశం పార్టీకి 15,000 మెజారిటీ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 15,000 మెజారిటీ, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 3,000 మెజారిటీ, మొత్తం 118,000 ఓట్ల మెజారిటీ ఈ లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా రానుంది. అయితే పార్లమెంట్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ రీత్యా మొత్తం 35,000 ఓట్ల అధికమైన మెజారిటీ లభించి ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో అధికమైన మెజారిటీ 35,000 వరకు అధికమైన మెజారిటీ సాధించి పార్లమెంటు ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సుమారు 1.5 లక్షల ఓట్ల తేడాతో కిలారు వెంకటరోసయ్య గారి మీద గెలుస్తారనేది మా ఐపాస్ సర్వే అంచనా.